హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ డీసీస్ నుంచి ద మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన బ్లాక్ యాడమ్ మూవీ చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి, సినిమాలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, అలాగే మన న్యూస్ త్రీ పీపుల్ 100% జెన్యున్ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. పదండి ఓపెన్ చేస్తే 5000 సంవత్సరాల తర్వాత మన బ్లాక్ యాడమ్కి విడుదల కలుగుద్ది. సరే మన బ్లాక్ యాడమ్ బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు తనకు పవర్స్ ఎలా వచ్చాయి, మధ్యలో ఈ జస్టిస్ సొసైటీ ఆఫ్ అమెరికా ఎవరు, మొత్తానికి వీళ్ళ మధ్య జరిగిన గొడవ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఫస్ట్ మన పెర్ఫార్మెన్స్ల విషయం దగ్గరికి వచ్చేస్తే డెయిన్ జాన్సన్, అదే మన రాక్ మామ, బ్లాక్ యాడమ్ కింద సూట్ అయ్యాడు మామ, ఎరక్కొట్టేశాడు. ఇంకా నోవా సెంట్రాన్, పీస్ బ్రోస్నాన్, క్వింటెస్ స్విండిల్, ఆల్డిస్ హెడ్జ్, అలాగే మన వద్దు ఈ పేరు నేను చెప్పను, సినిమా చూసి తెలుసుకోండి. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్కి 100% ఇస్తూ బాగా పెర్ఫామ్ చేశారు. ఇంకా ఇలాంటి సూపర్ హీరో మూవీస్లోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సీజీఐ. సీజీఐ మూవీలో డీసెంట్గా అనిపించింది, అంటే చాలా వరకు యాక్షన్ సీన్స్ ఉంటాయి అన్నమాట, అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉన్నా ఆల్మోస్ట్ మూవీలో సీజీఐ మాత్రం బాగానే ఉంది, ఐ మీన్ డీసెంట్గా ఉంది. ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది యాక్షన్ పార్ట్, యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు, దే ఆర్ అవుట్ స్టాండింగ్ అసలు. ఇంకా మూవీలో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే బ్లాక్ యాడమ్ క్యారెక్టర్కి మనం బాగా కనెక్ట్ అవ్వాలంటే తన బ్యాక్ స్టోరీ చాలా ఇంపార్టెంట్, కాకపోతే తన బ్యాక్ స్టోరీలోని ఎమోషన్ మాత్రం అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. అలాగే జస్టిస్ సొసైటీలో ఉండే వాళ్ళ బ్యాక్ స్టోరీస్ అయినా ఒక వన్ లైనర్గానైనా చూపించుంటే బాగుండును, అంటే ఇంతకుముందు జస్టిస్ సొసైటీ గురించి మూవీస్లో చూపించలేదు కాబట్టి డీసీ కామిక్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళ విషయం పక్కన పెడితే మిగతా వాళ్ళకి కొంచెం క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డైరెక్టర్ జోమ్ కాలేజ్ సార్ విషయానికి వస్తే, ఆయన మ్యాక్సిమం బ్లాక్ యాడమ్ ఎంత స్ట్రాంగ్గా చూపించడానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారేమో అని చెప్పాలి. కథ కూడా అంత పవర్ఫుల్గా లేదు, బ్యాక్ స్టోరీస్లో ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు, దానివల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉన్నది. కాకపోతే బ్లాక్ యాడమ్ ఎంత స్ట్రాంగ్ అని చూపించే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఇంకా ఫైనల్గా నా ఒపీనియన్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ గుడ్, నాకైతే ఓకే అనిపించింది. రీసెంట్గా డీసీస్ నుంచి వచ్చిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది బాగానే ఉంది. అలాగే క్లైమాక్స్లో అంటే పోస్ట్ క్రెడిట్ సీన్స్లో ఒక బీభత్సమైన క్యామియో ఉంటుంది అన్నమాట, ఆ క్యామియోని చూడగానే డీసీ ఫ్యాన్స్ కళ్ళు మాత్రం ఎలిగిపోతాయి. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది ఆ క్యామియో ఎవరిదో. సో ఇంకా ఫైనల్గా న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రివ్యూ విషయానికి వచ్చేసరికి ఇట్స్ అ హిట్. హిట్ అని ఎందుకన్నానంటే నాకు మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం బాగా నచ్చాయి అందుకు. సరే మామ ఈ మూవీ మేము చూడొచ్చా అని అడిగితే, మీరు డీసీ ఫ్యాన్ అయితే వెళ్ళి ట్రై చేయండి పర్లేదు, లేదు మామ నాకు డీసీ కామిక్స్ మీద అంతగా అవగాహన లేదు అని అనుకుంటే, నాకు బీభత్సమైన యాక్షన్ మూవీ చూడాలని ఉంది అని అనుకుంటే ఈ మూవీని సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మూవీలో యాక్షన్ సీన్స్ తోపు ఉన్నాయి మామ, దానికోసమైనా ట్రై చేయొచ్చు. ఇంకేంటి మీరు ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. To change your